శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కొత్త కోడళ్ల గృహప్రవేశం సందర్భంగా అడుగు అడుగుకి నవరత్నాల హారతి వెండితో బంగారంతో డబ్బు నోట్లతో స్వాగతం సుస్వాగతం చెబుతూ ఆహ్వానం ఇచ్చారు మధువేద మరియు కవితావేద గారి ఇంట్లో. ఇవాళ డబ్బులు కట్టలతో వెండి సామాన్లతో ఇంత ఇదిగా డెకరేషన్ ఎందుకు నించినామో తెలుసా? వరలక్ష్మీదేవి రథం అనుకుంటున్నారా? కాదండి, దానికి మించి ఏంటో ఆవిడ చెప్తారు. ఇవాళ తెల్లవారుజామున మా అబ్బాయి పెళ్ళైందండి. సో మా కోడలు ఇంటికి వస్తుంది. సో శుక్రవారం, శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మి శ్రావణ లక్ష్మి మా ఇంటికి వస్తుంది. సో అలా అమ్మవారిని ఎలా ఘనంగా మనం ఆహ్వానిస్తామో అదే రకంగా కోడల్ని కూడా ఆహ్వానిద్దామనేసి మా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఇలాగ డెకరేషన్ చేశారు. డెకరేషన్ ఒకటే కదండి, ఈ వెండి ఐటమ్స్ అంట ఒక్కొక్క మెట్టికి ఒక్కొక్కటి ఇస్తారంట. పైకి వచ్చాక బంగారంతో నింపేస్తారంట వాళ్ళ కోడల్ని. లక్ష్మీదేవి అమ్మవారికి నవరత్నాలు హారతిస్తాం కాబట్టి ఇప్పుడు మా కోడలు కూడా నవరత్నాలు హారతిద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక్కొక్క హారతికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తున్నాము. ఒక బండిలు, మళ్ళీ నేమో ముత్యాలు, పగడాలు, కాసులు అన్నీ ఈ బండిలతో పెట్టి ఒక్కొక్క అడుగు ఇందులో వేయించి ఆవిడ ఇస్తారన్నమాట. శ్రావణ మాసం వరలక్ష్మి రథం రోజున వీళ్ళు కోడలు ఇంట్లోకి అడుగు పెట్టిందండి. ఆ శుభ సందర్భంలో నవరత్నాలు హారతలు మేము ఇచ్చాం. ఏమేమి హారతలు తెలుసా? ఒక్కొక్క అడుగకి ఒక్కొక్క హారతి అండి. పొగడాల హారతి, ముత్యాల హారతి, కెంపు హారతి, పచ్చల హారతి, గోమేధికం, పుష్యరాగం, నీలాలు, వైడూర్యం, అంతకన్నా మంచి మనసున్న పువ్వుల్లాంటి హారతి. హారతులతో పాటు ప్రతి మెట్టుకి వెండి ఇచ్చాము. వచ్చినప్పుడేమో బంగారం కూడా ఇచ్చామండి. ప్రతి అడుగుకి బంగారం ఇచ్చి తీసుకొచ్చాము. ఏంటి అంటే నవరత్నాల హారతి అంటే మామూలుగా వాళ్ళకి బీట్స్ అదే 9 రకాల నవరత్నాలు కొనుక్కొని ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్క నక్లెస్ చేయించుకోమనేసి మా కోడలికి అలా ఇచ్చాను అనమాట. దానికి బంగారము, మనీ, మళ్ళీనేమో బీట్స్ 3 ఇచ్చాను. సో దాని తర్వాత చేయించుకుంటుంది. ముందే చేయించుదాం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుందో. థ్యాంక్ యూ.